శ్రీలక్ష్మీవల్ల వల్లభారంభాం వికనో మునిమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరం పరాం త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చయాయుషం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం జీకే డిజిటల్ న్యూస్ ప్రేక్షకులందరికీ శుభోదయం ఈరోజు కాలగమనం కార్యక్రమంలో కాలగమనాన్ని తెలుసుకుందాం శ్రీ శోభకృతు నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు అధిక శ్రావణ మాసం శుక్లపక్షం సోమవారం తిథి చతుర్దశి తెల్లవారుజామున మూడు గంటల పన్నెండు నిమిషాల వరకు పూర్వాషాఢ నక్షత్రం రాత్రి ఆరు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పన్నెండు గంటల ముప్పై ఒక్క నిమిషాల నుండి ఒంటి గంట ఇరవై మూడు నిమిషాల వరకు మరలా తిరిగి మధ్యాహ్నం మూడు గంటల ఆరు నిమిషాల నుండి మూడు గంటల యాభై ఏడు నిమిషాల వరకు వర్జ్యం ఉదయం ఆరు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు అమృత గడియలు మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నాలుగు నిమిషాల నుండి మూడు గంటల నాలుగు నిమిషాల వరకు ఈరోజు నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం భూ ధ అనేటువంటి అక్షరాలు పేరులో కలి కలిగి ఉంటే వారికి కూడా ఈ నక్షత్ర ప్రభావం ఉంటుంది ఈ నక్షత్రం శ్వేతవర్ణంలో ఉండేటువంటి నక్షత్రం రెండు నక్షత్రాల సమూహంతో దండాకారంలో ఉంటుంది మా అనేటువంటి అక్షర శబ్దం వీరికి కలిసి వచ్చేటువంటి శబ్దం అంటే మా అనే అక్షరంతో ఉన్నటువంటి పదాలతో జపం చేసిన లేదా ఎక్కడైనా పేరు పెట్టాల్సి వచ్చినప్పుడు ఏదైనా షాపులకు కానీ వాళ్ళకి కలిసి వచ్చేటువంటి అక్షరం మాత్రం మా అనేటువంటి శబ్దం దక్షిణ పశ్చిమాలకు వీరు ప్రయాణం చేయడం మంచిని చేకూరుస్తుంది ఈరోజు వెళ్లే ముందు కొంచెం పాలు సేవించి కనుక వెళితే మనం పాలు తీసుకుని బయటకు వెళ్తే ప్రయాణం లాభిస్తుంది వీళ్ళకి కలిసి వచ్చేటువంటి వృక్షం ఏమిటి అంటే తింత్రిణి వృక్షం వీరికి బాగా కలిసి వచ్చేటువంటి వృక్షం వీరు ఏం చేయాలి అంటే ఈరోజు వరుణ జపం చేస్తే వరుణుడు అది ప్రతి ఈ నక్షత్రానికి కాబట్టి ఆయన వరుణ యొక్క జపాన్ని చేసినట్లయితే మనకి ఈరోజు శుభం చేకూరుతుంది సోమవారం శివుణ్ణి వరుణ్ణి వరుణుణ్ణి ఆరాధించి సకల శుభాల్ని పొందుదాం శుభం భూయాత్